మేవీ అక్రమ ప్రాజెక్టులంటే కాదు మేవీ అక్రమ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు వాదనకు దిగాయి ఆరోపణలు ప్రతి ఆరోపణలతో రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి దీంతో గతంలోని వివాదాలు విభేదాలు మళ్ళీ తెరపైన సందడి చేస్తున్నాయి మాకు మాట మాంత్రంగా అయినా చెప్పకుండా శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకుంటోందని తెలంగాణ ఆరోపిస్తోంది ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ చెబుతున్నారు సీఎం కేసీఆర్ ఎందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారని రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష అంటూ అజయ్ చెప్పుకొచ్చారు గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకుంటామన్నారు ఆ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల్ని భంగం కలిగిస్తూ మన ప్రజల నోట్ల మట్టి కొట్టేదానికి మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరిని మేము ఎండగడతాం తప్పకుండా మేము దాన్ని అడ్డుకొని తీరుతాం ఏ స్థాయికైనా సరే మేము ఉద్యమించడానికి తెలంగాణ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదా టీఆర్ఎస్ శ్రేణులు కానీ మేమందరం కూడా గట్టిగా దాన్ని ఎదుర్కొంటాం ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తాం కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న మంత్రి నిరంజన్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతోందన్నారు నీటి విషయంలో ఏపీ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు ఏపీ సర్కార్ ఎన్జీటీ ఆదేశాలు ఎందుకు పాటించట్లేదని నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు శ్రీశైలం జలాశయం నుంచి పూర్తిగా డెడ్ స్టోరేజ్ అనేటువంటి 800 అడుగుల లోతులోంచి ఎత్తిపోసుకోవడానికి వాళ్ళు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు మేము మొదటి నుంచి చెప్తున్నాం చట్టవిరుద్ధము రాజ్యాంగ విరుద్ధము హక్కు లేకుండానే అక్రమంగా నీళ్లను తీసుకోవడం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు కాబట్టి చెల్లనేరదు ఈ ప్రాజెక్టు చేపట్టడం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైంది మేము వ్యతిరేకించడమే కాదు ఖండించడమే కాదు అది ముందుకు సాగకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నుంచి నీటిని వాడుకునే విషయంలో తెలంగాణకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని కొత్త ప్రాజెక్టులకు కేఆర్ఎంబి అపెక్స్ కమిటీ ఆమోదం తప్పనిసరని తెలిసినా కూడా ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ జీవో 203ను జారీ చేసిందని తెలంగాణ సర్కార్ తన ఫిర్యాదులో పేర్కొంది ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు 3 పేజీల లేఖ రాశారు టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేసింది పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించే తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ ప్రాజెక్టుల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది తమ ఆదేశాలకు విరుద్ధంగా సంగమేశ్వరం అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు మొదలుపెట్టినట్టు తెలితే ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది ఎన్జీటీ ఇచ్చిన స్టేను అతిక్రమించి ఏపీ సర్కార్ పనులు చేస్తున్నట్టు నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోల్లా శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ సిఎస్ ను హెచ్చరించింది పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును ఆదేశించింది తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాయలసీమ ప్రాజెక్టును అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్జీటీకి కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 22న లేఖ రాశారు అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం బోర్డు ఎన్జీటీ సూచించిన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉందని తెలంగాణ ఆరోపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందని అటు ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈరోజు ఒక్క కొత్త రిజర్వాయర్ కట్టట్లేదు ఒక కొత్త సప్లిమెంటేషన్ చేయట్లేదు మాకు కేటాయించబడిన కోటా నీళ్ళల్లోనే కింద మేము కూడా 800లో లిఫ్ట్ ఉంటే ఆ వాటర్ లిఫ్ట్ కూడా దాని తీసుకొచ్చే సప్లిమెంటేషన్ నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే పోతిరెడ్డిపాడు మాకు ఎగ్జిస్టింగ్ సిస్టంలోకి తప్ప దానికంటూ కొత్త సిస్టమ్ అయితే తయారు చేయట్లేదు
सो ई रोज अलोकेशन ऑफ वाटर नी तीसुकुने दानिकी ईजी गा इब्बंदी लेकुंडा मेम 800 लो लिफ्ट पेडिते मात्रं तप्पु ए विधं अवुतुंदी ए विधंगा इदी तप्पुडु प्राजेक्ट अवुतुंदी ए विधंगा इदी करेक्ट कादु अनि तेलंगाण प्रभुत्वं गानी ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు కారణంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటికి తీవ్ర సమస్యలు వస్తాయని దక్షిణ తెలంగాణ ప్రజానీకం మండిపడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు కూడా నీటిని తీసుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. పర్యావరణ అనుమతులను పొందిన తర్వాతనే పనులు చేపట్టాలని ఎన్జీటీ పేర్కొన్నా వాటిని కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ సర్కార్ ఆవేదనలో ఉంది. మరోవైపు అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెగేసి చెబుతోంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలంటూ తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఏపీ ప్రభుత్వం నీటిని దర్జాగా తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు తారస్థాయికి చేరాయి. విమర్శలపై స్పందించక తప్పని పరిస్థితుల్లో డ్యామేజ్ కంట్రోల్కు దిగిన తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణతో ముందుకు పోతామని చెబుతోంది. నష్ట నివారణ చర్యలకు దిగిన కేసీఆర్ ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. పాలమరంగారి జిల్లా కాలలు దోపుకుంటాం, నీళ్లు నింపుకుంటాం, అక్రమ ప్రాజెక్టులు ఎట్లా అడ్డుకోవాలో మా ముఖ్యమంత్రి గారు చెప్తాడు, ఆయన ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ ఈ 4 జిల్లాల వాళ్ళం గ్యారంటీగా ఒక్క సుక్క బొట్టు కూడా మనకు నష్టం జరగకుండా గ్యారెంటీ చేస్తాం. వాళ్ళు ఎత్తికు పై ఎత్తు ఒకటి వేస్తే మనం పదంతలు వేసి ఎత్త చేయాలని మనకు తెలుసు కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిలిపిస్తాం, పిలిపించినప్పుడు అందరం కలుద్దాం, ఏం చేయాలో అది చేసుకుందాం. ఏపీ మంత్రులు చెబుతున్న దానిలో నిజం లేదని, మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా స్పందిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని బండి మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి సమావేశంలోనే తెలంగాణ ప్రజలను మోసం చేశారని బండి ఆరోపించారు. 68% పరివాహక ప్రాంతానికి 555 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే ఒప్పుకోవడం వెనుక మతలపు ఏంటని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసినందుకు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. 550 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే నీ మూర్ఖత్వం వల్ల ఆ రోజు నువ్వు తలొగ్గి మన కేవలం 299 టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టినావు? నువ్వు సంతకం పెట్టినావా లేదా? 550 టీఎంసీలు రావాలని చెప్పి నువ్వు ఎందుకు బలగు తిరగలే? ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా లాలూచిపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ఈయనే ఆ రాష్ట్ర ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అంటే 7 సంవత్సరాలుగా నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోవడం వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇన్ని రోజులకు ఆను గుర్తించేది అన్యాయం జరుగుతుంది. ఏపీ తెలంగాణ మధ్య సత్సంబంధాలు చెడగొట్టరాదని మహబూబ్ నగర్ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం తమకుందని తెలంగాణ ప్రభుత్వం పైకి చెబుతున్నా అలాంటి దిశగా కేసీఆర్ సర్కార్ ఆలోచన చేయడం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం చకచకా పనులు చక్కబెట్టే పనిలో బిజీగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గేదే లేదు, మేమంతా న్యాయంగా మా వాటాను మాత్రమే తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ గట్టిగా బదిలిస్తోంది. తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కఠిన ధోరణి అవలంబిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వమని ఏపీ సర్కార్ తేల్చి చేసింది. నది జలాల్లో తమకు రావాల్సిన వాటా తాము తీసుకుని తీరుతామంటూ ఏపీ వాదిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 8 ఏళ్లవుతున్న నదీ జలాల పంపిణీ ఇంకా తుది అంకానికి చేరుకోలేదు. దీంతో ఏటా నదీ జలాల్లో తమ వాటా కోసమంటూ 2 తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకోవాల్సి వస్తోంది. ఓవైపు ఈ అంశం రాజకీయ రంగు పులుముకోగా, మరోవైపు ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భవిష్యత్ ఏమవుతోందోనని, తమ పంటలు ఎండిపోవడం ఖాయమని ఆయకట్టు రైతులు భయంతో వణికిపోతున్నారు. అయితే తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని, ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల దమ్మిడి ఉపయోగం లేదంటూ ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు.
ఏపీకి కేటాయించిన దానికంటే గ్లాసు నీళ్లు కూడా ఎక్కువ తీసుకోమని అంటున్న నాని నదీ జలాల వివాదంపై ఎవరితోనైనా చర్చించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించడం విశేషం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితోనూ తగాదాలు కోరుకోవడం లేదని వెల్లడించడం హైలైట్. కేవలం రాజకీయాల కోసమే రాజశేఖర్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రులు చెడుగా మాట్లాడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సయోధ్యతో మెలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి మినహా ఒక్క గ్లాసుడు నీళ్లు కూడా అక్రమంగా తీసుకునేటువంటి ఆలోచన కానీ ప్రక్రియ కానీ కార్యక్రమం కానీ చేయట్లేదు. మా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు నీటి వాటా శ్రీశైలం డ్యాంలో కానీ లేదా నాగార్జున సాగర్ డ్యాంలో కానీ ఎన్ని నీళ్లు కేటాయిస్తే ఆ కోట మాకు ఇచ్చినటువంటి కోటా మేరకే మేము వాడుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. తప్పితే తప్పుడు మార్గంలో దొంగతనంగా ఒక్క గ్లాసుడు నీళ్లు కానీ ఒక చెంచా నీళ్లు కానీ ముట్టుకునేటువంటి ఆలోచన మాకు లేదు. మా ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ అధికారులు కానీ తెలంగాణ అధికారులతో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో భయాలున్నాయో వారి నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు తమకు ప్రాధాన్యమని, సఖ్యతతో ఉండాలన్నదే తమ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలకడగా వాదన వినిపిస్తామని, ఆవేశాలకు వెళ్లడం వల్ల లాభం లేదని సజ్జల హితవు పలికారు. విభజన తర్వాత మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య తగాదాను కొంతమంది కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనూ వరద నీటిని వాడుకునేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందే పాలమూరు రంగారెడ్డి నిర్మాణాన్ని ఆపాలని జగన్ ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న ఏపీపై అభాండాలు తగదని, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా పరుషంగా మాట్లాడడం సరికాదని సజ్జల అన్నారు. ఇప్పుడు ఇష్యూ ఇదైనప్పుడు దీన్ని సాల్వ్ చేసుకోకుండా ఏదో పరుషంగా మాట్లాడుకోవడమో ఒకరి మీద ఒకరు, దానివల్ల ఏం సర్వ్ అవుతుంది? ఏ పర్పస్ సర్వ్ కాదు. అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు రెండు అడుగులు ముందుకేసైనా ఉంటామనేది చెప్పడం నా ఉద్దేశం. అటు నుంచి కూడా వీ ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నమ్మకం చాలా అవసరమని, దాన్ని కొనసాగించడానికి జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తారని ఏపీ సర్కార్ ప్రకటించింది. కానీ రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకునేంత సమస్య ఉందని తాను అనుకోవడం లేదని సజ్జల అనటం విశేషం.